ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబిఆర్స్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ చాలా మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ బియ్యం పిండి బెల్లంతో తోపండి. చాలా పాతకాలపు వంట. మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనకి చిన్నతనంలో అయితే చేసి పెడుతూ ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో అయితే మనం ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడి ఇంత హెల్దీ ఫుడ్స్ని అయితే మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ ఫుడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టుకుని ఇందులో 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మనం బియ్యం పిండి ఇక్కడ తడిపిండి వాడాలండి. ఆ తడిపిండికి మనం 1 కప్పు పిండి తీసుకుంటే 2 కప్పుల వాటర్ అనేది పడుతుంది. నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న 2 స్పూన్ల సగ్గుబియ్యం అనేది వేసానండి. ఈ సగ్గుబియ్యం మనకి ఉడికిపోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుని మనం ఉడికించుకుందామండి. నేను ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టి 2వ రోజు తెల్లవారి ఆ బియ్యం అనేది కొంచెం తడి పొడిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకుని జల్లించుకుని పిండి అనేది రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా 1 గంట ముందు నానబెట్టి వేసుకున్నాను. అవి కూడా ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం అనేది తీసుకున్నానండి. చాలా స్వీట్గా ఉంటుంది. ఈ స్వీట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. అంటే 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్, ఎక్కువైపోతుంది తడిపిండి కాబట్టి. 2 కప్పులకి నేను 1 కప్పు తీసుకుంటేనే చాలా స్వీట్గా వచ్చింది. ఇందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి. మనకి ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి కొద్దిగా తీగ పాకం అనేది మనకి రావాలండి. అప్పటి వరకు మరిగించుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న బియ్యం పిండి అండి, 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కదా. అక్కడ నేను ఎసర్లో 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మిగిలిన కప్పుతో ఈ పిండి అనేది కలుపుకుంటున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ అనేది పడినా పర్వాలేదండి. మనం ఈ పిండి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, అలా కలుపుకోవాలి. ఇందులో 1-2 స్పూన్ల వరకు నేను నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. నెయ్యి ఎంత వేసుకున్నా చాలా మంచిది. ఈ నెయ్యి అనేది వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న బియ్యం పిండి కూడా ఇందులో వేసుకుందామండి. నేను ఇలాచి అనేది క్రష్ చేసి వేసుకుని ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా నేను వేసేసుకుంటున్నానండి. వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. మనం బాగా ఉండలనేది కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇదేలా మనం కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం పొడి పిండితో మాత్రం చేయకూడదు. మనం తడిపిండి అనేది అప్పటికప్పుడు చక్కగా రెడీ చేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుందండి. మన పూర్వ రోజుల్లో అయితే ఇలాగే చేసి పెడుతూ ఉండేవాళ్ళండి. చూస్తున్నారు కదండి, ఇలా దగ్గర పడిన తర్వాత నేను కాచి చల్లార్చిన 1 కప్పు పాలు అనేవి ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ పాలు వేసుకున్న తర్వాత మరలా ఒక్కసారి ఈ పాలు ఈ మిశ్రమం అంతా కూడా మనకి కలిసేటట్లు మరలా కలుపుకుందాము. ఇలా పాలు వేసుకోవడం వల్ల చాలా కమ్మనైన రుచితో మనకి ఈ తోప అనేది రెడీ అవుతుందండి. ఇందులో వాడినవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్స్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు కదా. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా చాలా ఒక మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో మీరు ఇష్టపడితే ఇంకొంచెం ఘీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మనకి తోప అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.